నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం సిగ్నేచర్ స్టూడియోస్లో నాతో ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ అనలిస్ట్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజకీయాలకి సంబంధించి కూడా ఆయన విశ్లేషకులుగా మారారు, పాపారావు గారు నాతో ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి పాపారావు గారు. సో దేశానికి సంబంధించి మనం చూసే కంటే ఈ రోజున బర్నింగ్ టాపిక్ ఏంటంటే, అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. అక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు, దాంట్లో అమెరికన్స్ ఉన్నారు. సో ఎందుకని అంత అమెరికాలో ఆ రకమైన పరిస్థితి వస్తుందని అంటారు? అది మాట్లాడుకున్న తర్వాత కొంచెం మనం దేశంలో ఉన్న పరిస్థితిని చూద్దాం. అంటే ఓవరాల్గా పోయిన ఉద్యోగాల్లో 200,000 ఉద్యోగాలు పోయినాయి అనుకుంటే, మొన్నటిదాకా ఈ మధ్య కొత్తగా ఒక సంవత్సర కాలంలో దానిలో 80,000 పైగా భారతీయులే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఐటీ రంగంలో కానీ చది పై హైటెక్ రంగంలో ఉన్నారనేది డేటా. ఓకే, సరే, భారతీయులు ఉన్నారు, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఐటీ రంగం మీద చాలా ఎక్కువ ఆధారపడింది. ఎందుకంటే ఐటీ ఎగుమతులు మనవి చాలా ఎక్కువ, అదే కాకుండా ఐటీ రంగంలోని వాళ్ళ నుంచి రెమిటెన్సెస్ కూడా మనకి చాలా ఎక్కువ. ఎందుకంటే విదేశాల నుంచి డబ్బు వచ్చేది భారతదేశంలోకి, ముఖ్యంగా ఐటీ వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది. అదే కాకుండా మీరు చూసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వేరియస్ కార్పొరేట్ కంపెనీలు, ఇన్ఫోసిస్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, లేకపోతే విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నైజెంట్ కావచ్చు, ఇట్లా చాలా పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలే. దానికి ఉదాహరణ చెబుతాను, ఐటీ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలు ఈ లిస్టెడ్ కంపెనీలు అంటాం కదా, షేర్ మార్కెట్లో ఏ కంపెనీలు అయితే లిస్ట్ అయి ఉన్నాయో, షేర్ మార్కెట్లో రిజిస్టర్ అయి ఉన్నాయి అంటే దాని మీద ఆ షేర్ల మీద ట్రేడింగ్ జరుగుద్ది, ఆ లిస్టెడ్ కంపెనీల్లో ఐటీ కంపెనీలు ఇచ్చే జీతం మొత్తం లిస్టెడ్ కంపెనీలు ఇచ్చే జీతంలో 1/3 దాకా అదే ఉంది. చాలా పెద్ద భాగం ఐటీ కంపెనీల జీతాలు, లిస్టెడ్ కంపెనీల జీతాల్లో. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఐటీ కంపెనీల ఉద్యోగుల కొనుగోలు శక్తి ఎంత ఇంపార్టెంటో మీకు ఆ జీతాల షేర్ బట్టే మీకు అర్థం అవుతుంది. అంటే మినిమం వాళ్ళకి 10 లక్షలు ఉంటుందండి పర్ మంత్? 10 లక్షలు ఉండదు, 10 లక్షలు అని కానీ పెద్ద జీతాలు ఉన్న వాళ్ళు ఒకటి, రెండోది ఏంటంటే వాళ్ళ విడివిడి జీతాలు ఎంత అనేది ప్రశ్న కాదు. మొత్తం భారత ఐటీ, భారత లిస్టెడ్ కంపెనీలన్నీ ఇస్తున్న జీతాల మొత్తంలో 1/3 మొత్తాన్ని ఇస్తుంది ఐటీ కంపెనీలు. అంటే అంత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీల జీతాల షేర్ భారత ఆర్థిక వ్యవస్థలో దాని కొనుగోలు శక్తి అంత పెద్దది. ఐటీ కంపెనీల్లో గనక దెబ్బతింటే, ఆ కంపెనీల్లో ఉద్యోగాలు పోవటం మొదలైతే, ఆ కంపెనీలు మాంద్యంలో పడితే, ఓకే, ఆ మేరకు జీతాలు జనాలకి అందటం కూడా తగ్గిపోద్ది, ఆ మేరకు మార్కెట్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుద్ది, ఐటీ ఉద్యోగస్తుల కొనుగోలు శక్తి తగ్గుద్ది, దాంతో మార్కెట్లో మాంద్యం భారతదేశానికి కూడా ప్రభావం బాగా పడుద్ది. మీకు అదే కాదు, ఎందుకంటే మీకు ఒక ఐటీ ఉద్యోగి ఒక ఐటీ ఉద్యోగిగా మీరు విడిగా చూడలేరు. ప్రత్యక్షంగా ఒక హెచ్సిఎల్లోనో, ఒక ఇన్ఫోసిస్లోనో, ఒక టీసీఎస్లోనో, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగి, ప్రత్యక్షంగా అతనికి వచ్చే జీతం అది ఆ ఉద్యోగం ద్వారా వచ్చేది. కానీ పరోక్షంగా అతని ద్వారా చాలామంది ఇతరులు ఉపాధి పొందుతారు. ఓకే, అతను చేసే కొనుగోళ్ల వల్ల సూపర్ మార్కెట్లో ఉద్యోగాలు, అతను ఒక్కడి వల్లే కాదు కానీ అతని వాటా కూడా ఉంటుంది దానిలో. అలాగే అతను ఒక డ్రైవర్ని పెట్టుకుంటే డ్రైవర్లు, క్యాబ్ ఎక్కితే క్యాబ్ డ్రైవర్ల పని, ఇట్లా పరోక్షంగా చాలామందికి అతనికి వచ్చే జీతం వల్ల పరోక్ష ఉపాధి కొంత భాగం కలుగుతుంటుంది. అతనికి కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి అనుగుణంగా మిగతా రంగాల మీద, మిగతా అందరికీ కూడా చాలామందికి అతను ఖర్చు పెట్టిన కొద్దీ రకరకాల రంగాల్లో ఖర్చులు అంటే వేరే వాళ్ళ రంగాల్లో కూడా ఉపాధి. కాబట్టి అతని మీద పడే ఎఫెక్టు, ఐటీ రంగం మీద పడే ఎఫెక్టు ఇతరేతర ఉద్యోగ రంగాల మీద కూడా పడుద్ది. ఇదే ఉదాహరణ. దానికి ఉదాహరణ ఏంటంటే, ఐటీ రంగంలో పోయిన సంవత్సరం పోయిన ఉద్యోగం కంటే, ఉద్యోగాల కంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఈ సంవత్సరం పోయినాయి 98% అధికమని అమెరికాలో. కానీ దీని ఎఫెక్టు అమెరికాలో రీటైల్ రంగం మీద కూడా పడుద్దిగా, అక్కడ ఉద్యోగం, అక్కడ ఉద్యోగాలు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఖర్చు పెట్టేది అక్కడే కదా ఎక్కువ, కొంత అయితే ఖర్చు పెడతారుగా, ఇటు భారతీయులు అయితే ఇటు పంపేలా, చైనీయులు అయితే అటు వాళ్ళు పంపుకున్న, ఏదైనా ఖర్చు అక్కడ పెడతారు. ఓవరాల్గా అమెరికా రీటైల్ రంగంలో పోయినటువంటి ఉద్యోగాల సంఖ్య 250% పైన ఉంది. అంటే ఏంటి, మీకేంటి రిపుల్ ఎఫెక్ట్, ఒక రంగం చైన్ ఇది. అంటే ఒక మామూలు మనం వరుసగా గనక ఒక 4 కట్టెలు, ఒక 1 డజన్ కట్టెలు నిలబెడితే ఒకదాన్ని నెడితే మొత్తం పడిపోయినట్టు, మొత్తం పడతాయి కదా, అది అంతే. ఇది రిపుల్ ఎఫెక్ట్, అది ఒకదాని మీద ఒకటి పడిపోద్ది. కాబట్టి అంటే ఈరోజు ఐటీ రంగం మీద పడుతున్నటువంటి ఎఫెక్టు అటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇతరేతర రంగాల మీద, ఆ రంగాల ఎఫెక్ట్ ఇతర అట్లా చైన్ ఇది, ఇది మొత్తం చైన్ పట్టమే కాకుండా అది మొత్తం పోయి ప్రపంచం మీద పడుద్ది. ఎందుకు పడుద్ది? ముఖ్యంగా అమెరికా గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రపంచం మొత్తం మీద పడుద్ది, అందులో భారతదేశం మీద బాగా పడుద్ది అని ఎందుకంటున్నామంటే, ఐటీ రంగం ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందింది భారతదేశంలో.
మొదటి నుంచి వచ్చింది ఇక్కడే కదా మనకి. అంతే కదా, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ మనకి ఇక్కడే వచ్చింది. వీళ్ళంతా చాలా మందికి అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడతారు, యూకే వాళ్ళు, ధనిక దేశాల్లో ఎక్కువ దేశాల్లో ఇంగ్లీష్ ఉంది. వాళ్ళ ఐటీ కాంట్రాక్టులు మనకే వచ్చినాయి ఎక్కువ, అందుకని సర్వీస్ రంగం అని మన మీద ఎఫెక్ట్ పడుద్ది. అమెరికా ఎందుకు ముఖ్యం అంటే అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తి, ఒక రైలు ఇంజన్ అది. వాళ్ళు తింటే, వాళ్ళు వాడితే మిగతా ప్రపంచానికంతా వాళ్ళకి అమ్మి బతికే అవకాశం ఉంటుంది. ఆ దేశ జనాభా 35 కోట్లు అయినా ఆ 35 కోట్ల జనాభా పెట్టే ఖర్చులు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత పెద్దయి అంటే వాళ్ళకి ఎగుమతి చేసి బతకడమే నిన్నటిదాకా చైనా సరుకులు ఎగుమతి చేసి బతికింది. మనమైతే సాఫ్ట్ ఇప్పుడు కూడా సైకిల్ తగ్గచ్చు ఎగుమతులు, కానీ ఐటీ రంగం నుంచి మనం ఐటీ ఉత్పత్తులు వాళ్ళకి తయారు చేసి పెట్టి మనం కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నాం. మేజర్గా మనకు వచ్చే కాంట్రాక్టులు అమెరికా నుంచి వచ్చాయి. ఏదైనా ప్రపంచానికి వినియోగదారు మెయిన్ చైనా, అమెరికా అనేది ప్రపంచానికి మెయిన్ వినియోగదారు. ఆ వినియోగదారుకి సప్లయర్గా మనం మన దేశాలన్నీ చైనా, ఇట్లాంటివన్నీ భారతదేశం, చైనా, ఇతరత్ర దేశాలు. కాబట్టి ఏంటంటే అమెరికా మీద పడే ఎఫెక్టు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే తగ్గిన కొద్దీ, వాళ్ళ కన్సంప్షన్ తగ్గిన కొద్దీ మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి, మన ఉద్యోగాలు దెబ్బతింటాయి. ఇది సో మొత్తం మీద అయితే ఆ ఇంపాక్ట్ అనేది మిగతా దేశాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. 100% అమెరికా కిందకు పోయిన కొద్దీ ఆల్రెడీ మీకు ఇప్పుడు ఈ ఐటీ డేటా ఇవన్నీ కూడా చాలా కాలంగా మాట్లాడుతున్నాం. అమెజాన్ తీసేస్తుంది, గూగుల్ తీసేస్తుంది, వాళ్ళు తీసేస్తున్నారు, వీళ్ళు తీసేస్తున్నారు, అన్ని ఉద్యోగాలు పోతున్నాయి, ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, దఫాలు దఫాలుగా పోతానే ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నాం. దీంతో పాటుగా ప్యారలల్గా మనం ఏం మాట్లాడుతున్నాం, భారతదేశపు ఎగుమతులు అమెరికాకి, లేకపోతే మొత్తం ఎగుమతులు యూరోప్ కానీ అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. కానీ అమెరికా అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అమెరికా అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్. అవును, కాబట్టి భారతదేశం ఎగుమతులు ఎంత దెబ్బతింటున్నాయి ఈ మధ్యకాలంలో, భారతదేశ ఎగుమతులు బాగా పడిపోయినాయి. దానివల్ల ఎగుమతుల రంగం టెక్స్టైల్స్ దగ్గర నుంచి చాలా రంగాల్లో ఈరోజు సూరత్లో డైమండ్ కటింగ్ దగ్గర నుంచి నిరుద్యోగం పెరుగుతుంది, చాలా రంగాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే చైనా ఎగుమతులు కూడా పడిపోతున్నాయి, ఇక మనయే కాదు, చైనా ఎగుమతులు వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఇక సరుకులు, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా. అలాగే దీనికి ప్రత్యామ్నాయం లేదా, ఎలా ఉంటుంది, మనమే వినియోగం పెంచుకోవాలి. లేకపోతే దాని ప్రత్యామ్నాయం ఏంటంటే దేశీయంగా మన ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే, మన దగ్గర జరిగిన ఉత్పత్తి మన వాళ్ళే కొనగలిగితే మన ఉద్యోగాలు నిలబడతాయి. ఎందుకంటే ఉత్పత్తికి తగిన కన్సంప్షన్ మన దగ్గరే ఉన్నప్పుడు మన ఉద్యోగాలు మనకి నిలబడతాయి. అందుకనేనా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నినాదం దానికేనా, దానికి అంటే మనం ఉత్పత్తి చేద్దాం మనమే వాడుకుందాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ కొనుగోలు శక్తి ఇవ్వాలి కదా జనానికి. ఓకే, కొనుగోలు శక్తి ఎట్లా వస్తుంది కదా ప్రశ్న. అంటారు మోడీ గారు అనొచ్చు, ఇంకెవరైనా అనొచ్చు, ఎవరికేం తెలుసు, అది సాధారణ సూత్రం. నేను చెప్పింది, నేను చెప్పింది ఏమి విచిత్రమైంది కాదు. బయటకు మనం అమ్ముకోలేనప్పుడు మనం ఇది మన జనాలే తినగలిగితే, మార్కెట్ ఉంటే మనకే, మన దేశంలోనే మార్కెట్ ఉంటే సరుకులకి అంతా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అంటే మనము అది అది కావాలంటే ఏం కావాలి, ప్రజలకు ఉద్యోగాలు ఉండాలి, ప్రజలకు కొనుగోలు శక్తి ఉండాలి. ఇక్కడ ఉన్నాయా, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి కదా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కదా భారతదేశంలో కూడా. చెప్పటం వేరు, చేయటానికి వచ్చేసరికి దానికి వేరే విధానాలు కావాలి. ప్రత్యామ్నాయం డాలర్ అక్కడే డాలర్ డ్రీమ్స్ అని చెప్పి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటాం అమెరికా గురించి. సో అది ఈ రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులే ఉండవని అంటారా? ఆల్రెడీ చాలా మంది తిరిగి వచ్చేస్తున్నారు కదా అమెరికా నుంచి భారతదేశానికి, వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉండలేము, అక్కడ ఉద్యోగాలు రావలేము, దాని మీద వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చోట ఇంకా మీకు ఈ డాలర్ డ్రీమ్స్ అనే మాట ఫస్ట్ వచ్చింది శేఖర్ కమ్ముల సినిమా తీశారు 2000 సంవత్సరం ప్రాంతంలో. ఆయన డాలర్ డ్రీమ్స్ అని అమెరికా ప్రయాణం కట్టే వాళ్ళందరి గురించి జనరల్గా ఆయన దానికి ఆ రోజు ఉన్నటువంటి ఆశలు వీటి గురించి ఆయన సినిమా తీశారు. డాలర్ డ్రీమ్స్ అప్పుడు వచ్చింది. నేనైతే నేను మొదటి నుంచి కూడా, నేను ఇప్పుడు కాదు, సుమారుగా 2001-2002 ప్రాంతం నుంచి కూడా నేను కొంచెం అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందనే విషయాన్ని నేను 1999లో నేను ఈ జర్నలిజం స్టింట్ అంటే పత్రికలు రాయటాన్ని మేజర్గా టేకప్ చేసింది. అంతకుముందు ఏదో అప్పుడు అడప తడప అప్పుడప్పుడు ఉండేవి, కానీ 99లో మేజర్గా ఎక్కువ రాయటం మొదలుపెట్టింది. 99లో ఒక తెలుగు పత్రికలో మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు రాసిన వ్యాసాల్లో మొట్టమొదట్లోనే ఆ నవంబర్ డిసెంబర్ 99 ప్రాంతంలోనే మాంద్యం దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వెళ్తుంది, మొత్తానికి అంతిమంగా ఇది పతనం అవుద్ది అనేది రాసుకొచ్చిన వ్యాసాలు అప్పుడు. ఆ తర్వాత ఎన్నో వ్యాసాలు రాసుకుంటూ వచ్చే దాని మీద పరంపరగా నిత్యం ఫోకస్ చేసి రాసిన వాటిల్లో ఇది ఓ ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది అమెరికా అనేది. దానిలో భాగంగానే మూడు పుస్తకాల రూపంలో కూడా తెచ్చారు. ఒకటి ఫస్ట్లో 2003 ప్రాంతంలో అప్పుడు దాకా రాసిన వ్యాసాలన్నీ, 99 నుంచి రాసిన వ్యాసాలు కనిపి
ఇది నేటి అమెరికా అంతర్గత పతనం అంతర్జాతీయ పెత్తనం అనే పేరుతో ఓ బుక్ వేశారు. తర్వాత 2007లో ఇంకో పుస్తకం వేశారు, ఇది అసలు అమెరికా మహాసామ్రాజ్యం మరణవేదన, బా డెత్ బెడ్ మీద ఉంది అమెరికా అనేది. అలాగే 2008లో సంక్షోభం వచ్చిందిగా, 2007లో ఈ పుస్తకం వచ్చింది, 2008లో సంక్షోభం వచ్చింది, అది రుజువు కూడా అయింది. తర్వాత 2007 to 2012 దాకా రాసిన వ్యాసాలు కలిపి 2012లో మళ్ళీ ఓ పుస్తకం తెచ్చారు, సమాధిలోకి సామ్రాజ్యవాదం, అమెరికా ఈజ్ డెడ్, అమెరికన్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు సామ్రాజ్యవాద పరంగా, అంటే నాకున్న వామపక్ష భావజాల పరంగా సామ్రాజ్యవాదం పతనం అయిపోతుంది, అమెరికా పతనంతో సామ్రాజ్యవాద యుగం ముగిసిపోతుంది, ఒక దేశం మీద పెత్తనం చేసి దోపిడీ చేసే యుగం ముగుస్తుంది అనేది ఆ రోజు 2012లో వేసిన సమాధిలోకి సామ్రాజ్యవాదం మూడో పుస్తకం. సరే ఇప్పుడు నాలుగోది దాని సీక్వెన్స్గా వేరే ఇదిలో తేవాలనేది. సరే ఏదేమైనా కానీ ఏంటంటే మీకు నేను సుమారుగా 2003 ప్రాంతంలోనే మీరన్న డాలర్ డ్రీమ్స్ అన్న దగ్గర వచ్చాం ఇటు. డాలర్ డ్రీమ్స్ గురించి, డాలర్ డ్రీమ్స్ అంటలేదు కానీ హైడొక్కుగా మారుతున్న హైటెక్ అని అప్పుడు ఒక వ్యాసం రాదు. ఓకే ఓకే. హైటెక్ రంగంలో అప్పటికి తీసివేతలు ఉన్నాయి. ముందుకాలం ఎప్పటికైనా హైటెక్ రంగం అది ఐటీ రంగం సస్టైనబుల్ కాదు. ఏ రోజుకైనా దీనిలో ఇబ్బందులు ఉంటాయి. ఇది ఎదిగిన కొద్దీ ఐటీ రంగంలో ఉద్యోగస్తులు చేసే పని అంతా వాళ్ళ కొమ్మని వాళ్ళే నరుక్కోవటం, కూర్చున్న కొమ్మని. ఇది ఇలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ అయిన కొద్దీ, చేసిన కొద్దీ వాళ్ళు సాఫ్ట్వేర్ రాస్తుంటే కోడ్ రాస్తారు కదా, రాసిన కొద్దీ అంతిమంగా వాళ్ళ ఉద్యోగాలు పోయే సాఫ్ట్వేర్ కోడ్ కూడా వాళ్ళే రాసుకుంటారు. నిజమా? అంతే కదా. మరి మీకు సాఫ్ట్వేర్ డెవలప్ అయిన కొద్దీ, ఇప్పుడు మేము నేను ఎస్ఏపీలో పనిచేశాను, నేను ఉదాహరణ నేను కంపెనీలో పనిచేశాను, నేను ఎస్ఏపీలో పనిచేశాను కొంతకాలం, పని 10 ఏళ్ళు దాకా అట్లా ఉన్నాను. దాని నుంచి మీకు మీరు ఏమంటాం మన దాన్ని రొటీన్, సబ్ రొటీన్ సరే వాళ్ళం. సబ్ రొటీన్ అంటే ఏమి లేదు, మీరు ఒక కోడ్ రాశారనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కోడ్ డెవలప్ చేశారు పర్పస్ కోసం, ఒక ఇండస్ట్రీలో పర్పస్ కోసం కోడ్ డెవలప్ చేస్తే దాన్ని ఒక దానిలోంచి ఒక పార్ట్లో లేకపోతే దానిలో తీసుకొని సబ్ రొటీన్ అంటే ఇది ఇంకో చోట యూజ్ చేసుకోవచ్చు, నేను రాసిన పర్పస్కే కాకుండా దాన్ని బ్యాక్ఎండ్లో పెట్టుకుంటే అది తీసి వాళ్ళు ఎప్పుడు తెచ్చి కట్ అండ్ పేస్ట్ ఇంకో చోట చేయొచ్చు సాఫ్ట్వేర్ కోడ్. అప్పుడు నేను నాతో పని లేదు కదా మళ్ళీ ఇంకోసారి చేసుకునేటప్పుడు, సబ్ రొటీన్స్ అంటే అది తీసి మళ్ళీ వాడుకో అట్లాగే మాడ్యూల్గా పెట్టుకొని, అంటే నేను రాసిన కోడ్ నాకు ఎగ్నెస్ట్గా కూడా వర్క్ చేస్తుంది, నా ఉద్యోగం కూడా బాగుంటుంది, డే విల్ కమ్ అండ్ మై జాబ్ విల్ గో విత్ ఇట్. ఓకే. సాఫ్ట్వేర్లో ఎప్పుడు అదే రకమైన పరిస్థితి అండి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎలా వచ్చింది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ క్రమంలోనే వచ్చింది కదా అది. కానీ కొంచెం ఏదో దాన్ని వద్దని అంటున్నారు కదా చాలా దేశాలు. వద్దంటే ఆగేది కాదు కదా, లాభాల కోసం కదా అక్కడ చేసేది. మీరు వద్దంటే ఆపాలంటే పెట్టుబడిదారి వ్యవస్థ పోవాలి, వద్దంటే ప్రభుత్వం వద్దంటే ఆగుద్ది. కానీ ప్రభుత్వం చెప్పి అమెరికా ప్రభుత్వం చెబితే అమెరికా పరిశ్రమలు వినాలి కదా. అమెరికా గూగుల్ కంపెనీ, అమెజాన్ కంపెనీ కంటే అమెరికా ప్రభుత్వం పవర్ఫుల్ అవ్వాలి కదా. నువ్వు ఆపమంటే ఆపటానికి, తంతానంటే కూర్చోవటానికి ఉండాలి కదా. ఇది లేదు కదా ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థలో, ప్రభుత్వమే వద్దు, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్పి ప్రభుత్వం చిన్నది ఉండాలి, కార్పొరేట్లే పెద్దయి ఉండాలి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అనే సిద్ధాంతం తెచ్చిన తర్వాత ప్రపంచీకరణ, సరళీకరణ, న్యాయ ఉదారవాదంలో మీరు ఇంకా మీరు ప్రైవేట్ కంపెనీలు ఎలా కంట్రోల్ చేస్తారు, మీరు చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు, మీరు ఆగంటే ఆగుతారా, ఆగరు కదా, లాభం వాళ్ళని డైరెక్ట్ చేస్తుంది, గైడ్ చేస్తుంది, కొంచెం అప్పుడు ఏమవాలి, ప్రభుత్వ పాత్ర ఉండాలి. అవును, మరి విధానం మారాలి. ఇప్పుడు దాన్నే మనం ఆ తెలంగాణకి సంబంధించి ఇద్దరు మంత్రులు మాట్లాడిన దాన్ని మనం అన్వయించుకుంటే ఎట్లా ఉంటుంది? ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం కష్టం అని చెప్పి ఒకళ్ళు మాట్లాడారు, ఒక మంత్రి మాట్లాడారు. ప్రైవేట్ జాబ్స్ ఇవ్వటం అంత ఈజీ ఏం కాదు, అవి ఇవ్వాలని అంటే చాలా కష్టము. ప్రైవేట్ జాబ్స్లోకి ప్రభుత్వంకి సంబంధించి కరెక్టే, కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేమని కోమటిరెడ్డి గారు అన్నారు. బట్టి విక్ర గారి మార్క్ గారేమో బహుళ జాతి కంపెనీలు కబ్జా చేస్తాయి చిన్న కంపెనీలని, అవి వద్దని ఆయన అన్నారు. ఆయన అన్నాడు సరే, ఇప్పుడు ప్రభుత్వ అవన్నీ కొంచెం అంటే సెట్ అవ్వు కంటెక్స్ట్లో, మనకి ఈ కంటెక్స్ట్లో సెట్ అవ్వు. కానీ నేను అనేది ఏంటంటే జనరల్గా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం వాస్తవ పరిస్థితి. ఎస్, కానీ అంటే ఉద్యోగాల కల్పన అనేది మేనిఫెస్టోలో పెడుతున్నారు, కానీ దాన్ని నెరవేర్చలేకపోతుంది కదా. ప్రభుత్వ రంగాలు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందా, ప్రభుత్వ పాత్ర తక్కువ ఉంటుంది, ఎంత ఉంటుంది రే ప్రపోర్షన్, ప్రైవేట్ ఉద్యోగాలు ఎంత ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయి, ప్రపోర్షన్ తేడా ఉండాలండి. అసలు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు బాగా తగ్గిపోయినాయి కదా ఈ మధ్య, అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే కదా. ఎంత ఎత్తున ప్రైవేట్ ఉద్యోగాలు ఉండొచ్చా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత తగ్గిపోవాలా, అంటే ప్రభుత్వం తగ్గిపోతుందిగా, గవర్నమెంట్ చిన్నదైపోతుంది, ప్రైవేట్ పెద్దదైపోతుంది, ఈ తేడా ఇంబ్యాలెన్స్ ఇంత ఉండకూడదు అనేది నా లెక్క. కానీ ఉంది ఉంది ఆ బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ అయితే ఆ ఇంబ్యాలెన్స్ లో ఏం జరుగుతుందో కోమటిరెడ్డి గారు చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అన్నాడు ఆయన, ఇంబ్యాలెన్స్ లో ఇది. కానీ ఆ ఇంబ్యాలెన్స్ అలాగే ఉండాలా లేదా అనే ప్రశ్న ఇక్కడ మనకి ఐటీ ఉద్యోగాలు పోవటం ఎందుకు పోతున్నాయి, వ్యవస్థలో ప్రైవేట్ కంపెనీల పాత్ర, అవి లాభాల కోసం పెట్టుబడులు పెట్టడం, అవి లాభాల కోసమే పెట్టుబడులు పెట్టినప్పుడు లాభాల కోసం మీరు కాకపోతే
సాఫ్ట్వేర్ డెవలప్డ్ సాఫ్ట్వేర్ని పెట్టుకుంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటాయి మనిషిని తీసేసి, రోబోట్లను వాడుకుంటాయి మనిషిని తీసేసి లాభాల కోసం. అట్లాంటప్పుడు ప్రభుత్వ పాత్ర పెరిగితే తప్పితే మీకు నాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. ప్రైవేట్ వాళ్ళు అయితే మీకు నాకు ఉద్యోగాలు ఇవ్వరు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు నాకు ఉద్యోగం కాదు కదా, వాళ్ళకి ముఖ్యం వాళ్ళ లాభాలు, వాళ్ళకి ముఖ్యం వాళ్ళ లాభాలు వాళ్ళకి ముఖ్యమైనప్పుడు మిమ్మల్ని మమ్మల్ని నిన్ను పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకుంటారు. మిమ్మల్ని నన్ను పక్కన పెట్టేసి ఒక రాబోట్ని తెచ్చి అమెజాన్లో బాక్సులు మోయిస్తారు, డ్రోన్లతో ఇళ్ళకి సరఫరా. మరి అందుకని మీతో నాతో పని లేదు, ప్రైవేట్ వాళ్ళకి లాభాలకి మనతో పని లేదు. ఇప్పుడు ఈ అది కోమటిరెడ్డి గారు చెప్పింది ఉన్న పొజిషన్, ఉన్న పొజిషన్లో అది నిజం. కానీ అలా ఉంటే భవిష్యత్తు లేదు, అది కూడా నిజం. ప్రభుత్వం పెరగటము, ప్రభుత్వ పాత్ర పెరగటము, ప్రైవేట్ ప్రాఫిట్ తగ్గటము, ప్రైవేట్ ప్రాఫిట్ మీద నడవపోవటం వ్యవస్థ లేకపోతే కనుక భవిష్యత్తు లేదు మీకు. ఎస్, అంటే ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టుకుని ఇన్ని ఉద్యోగాల కల్పన అనేది ఉంటుందని చెప్పి నేను మాట్లాడటం అనేది వాళ్ళు ఇప్పుడు కొంత పరిమితం వరకు వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఉన్న 2 లక్షల ఉద్యోగం ఇప్పుడు తెలంగాణలో అయితే 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇస్తాను రేవంత్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ అట్లాంటివి ఎన్ని ఉద్యోగాల కోసం ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు ప్రతిపక్షాల లెక్క ప్రకారమే మొన్న ఎలక్షన్ల ముందు 30 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు చెప్తే మీరు ఇంకా 28 లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు కదా సార్ మీకు. ఎందుకంటే మరి ఇప్పుడు 2 లక్షల్లో మేము 30 లక్షలు ప్రతి వాళ్ళకి ఆశ ఉండొచ్చు, 2 లక్షలు నేనుంటాను అని. కానీ అంతిమంగా పరీక్ష అయిపోయి ఉద్యోగాలు సెటిల్ అయిపోయి ఇచ్చేసుకున్న తర్వాత మిగిలేదు 28 లక్షల మంది రోడ్డు మీదే కదా. రోడ్డు మీద టాకింగ్ అబౌట్ ద 28 లాక్ పీపుల్. ఎస్ ఇప్పుడు అసలు అందుకని ఏంటంటే అట్లా దానికి పరిష్కారం ఏంటి, ఆ 28 లాక్ పీపుల్ బయట ఉండిపోవటానికి కారణాలు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటానికి కారణాలు ఏంటి, విద్యా వ్యవస్థలో నాణ్యత లేకపోవటం ఒకటి, సరైన నాణ్యత ప్రమాణాలు లేకపోవటం వల్ల స్కిల్స్ ఉన్నటువంటి విద్యార్థులు మనకి రావటంలా అదొక కారణం. దాంతోపాటు దానికి మించిన కారణం వ్యవస్థ. ఈ వ్యవస్థలో మానవ వనరులన్నింటినీ సక్రమంగా వాడుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ లాభం ఉంటేనే పెట్టుబడి పెడతాడు, లాభం కావాలంటే మనిషి కంటే మెషిన్ బెటర్ అయితే మెషిన్కి పోతాడు, మనుషులకు ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా మనం ఏం పెట్టాం, ఉదాహరణ జ్యోతి పక్కన పోయి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెషిన్లు ఎక్కువ వాడకూడదని చెప్పి పెట్టారు వాళ్ళ పథకం పెట్టినప్పుడు. ఎందుకు పెట్టారు, లేకపోతే అక్కడ మెషిన్ పెడితే మనిషి కోసం కదా, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని అట్లాంటి మెషిన్లు వాడద్దని చెప్పటలా. కానీ ప్రభుత్వ పాత్ర పెరిగితే గనక మనిషి కేంద్రంగా, లాభం కేంద్రంగా కాకుండా మనిషి ప్రయోజనం కేంద్రంగా, లాభాలను పెంచుకోవటం కోసం కాకుండా ఈ మొత్తం సమాజంలోని మనుషులంతా బాగుండాలంటే వాళ్ళ వాళ్ళ చదువులకు అనుగుణంగా, వాళ్ళ వాళ్ళ నిపుణతలు, వాళ్ళ వాళ్ళ తెలివితేటలకు అనుగుణంగా వాళ్ళకి జీవనభృతి కల్పించాలి, వాళ్ళకు దారి చూపించాలి సమాజంలో, వాళ్ళ బ్రతుకులు బాగు చేయాలంటే ఏం చేయాలంటే అది ప్రభుత్వం చేస్తుంది. కానీ లాభాల కోసం వెళ్ళే వాళ్ళు చేయరు అనేది ఈ రోజు అమెరికాలో జరుగుతుంది కూడా. అదే మీకు అక్కడికి వెళ్దాం మళ్ళీ వెళ్తే అమెరికాలో మీరు అడగాల్సి, మీరు అడిగింది నాకు అర్థం అవుతుంది, దాని నుంచి నేనే తీసుకుంటాను ఒక లీడ్. అమెరికాలో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి అనే ప్రశ్న కూడా ఉంది. అవును కదా, ఎందుకు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అంటే మరి మెషిన్ వచ్చేది ఎందుకు, సాఫ్ట్వేర్ వచ్చింది ఎందుకు, సాఫ్ట్వేర్ వచ్చి ఒక ఫోన్ వస్తే నాకు చాలా కన్వీనియన్స్ పెరిగింది. ఓకే, సాఫ్ట్వేర్ కూడా కదా ఫోన్లో, ఆండ్రాయిడ్ ఉంది కదా దానిలో, యాపిల్లో అయితే ఇంకోటి ఉంది. అవును, సాఫ్ట్వేర్ చాలా వాటిల్లో నేను నిత్యం వాడే చాలా వాటిల్లో సాఫ్ట్వేర్ ఉంది. ఎన్ని సాఫ్ట్వేర్ కొడుతూ నడిచేయి కదా, ఎన్ని నా జీవితాన్ని సౌఖ్యం చేసినాయి, ఇన్ని సౌఖ్యం చేయాల్సినవి వచ్చి నా ఉద్యోగాలు ఎందుకు పోడుతున్నాయి. మెషిన్ రాబోట్ వచ్చింది, రాబోట్ నేను బరువెత్తి బాక్స్ పోయకుండా అది మోస్తుంది, మంచిదే కదా, మంచిదే. కానీ అది నా ఉద్యోగం పోగొట్టినప్పుడు అది మంచిదని ఎలా అంటాను, అనలేము, అనలేను కదా. అసలు నిజంగా టెక్నాలజీ ఎదగటం అనేది మనిషికి మంచిది, కానీ టెక్నాలజీ ఎదగటం ఏదైతే మనిషికి మంచిది కావాలో చెడ్డది ఎందుకు అవుతుంది, ఎందుకవుతుందంటే ఎదిగిన టెక్నాలజీ అనేది ఉపయోగంలో పెట్టబడేది మిమ్మల్ని నన్ను పక్కన పెట్టి వాళ్ళ లాభాల కోసం పెడుతున్నారు కాబట్టి నన్ను అవతలకు దోసేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనిషితో అవసరం పోతుంది. మనిషిని సుఖంగా ఉంచాల్సినటువంటి టెక్నాలజీ ఎదుగుదల మనిషిని దుఃఖంలోకి నెడుతుంది. ప్రొడక్టివ్ ఫోర్సెస్ అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ విచ్ హ్యాస్ టు బి ప్రొడక్టివ్, ప్రొడక్టివ్ లేకపోతే విచ్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టివ్, విచ్ హ్యాస్ టు బి యూస్ఫుల్ ఈజ్ బికమింగ్ డిస్ట్రక్టివ్. కానీ పాపారావు గారు, మానవ మేధస్సు ముందు ఏది కూడా పనికిరాదని చెప్పి గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అర్థమైంది, మీరెంత మేధావులైనా మీ వ్యవస్థ నిర్మాణం సరిగ్గా లేకపోతే మేధస్సు జీరో. ఇప్పుడు మేధావులు లేరని కాదు, లేరని కాదు, చాలా మంది మేధావులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, చాలా మేధావులే. ఎందుకంటే వ్యవస్థ వాళ్ళని నిముడ్చుకోవడానికి ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ పెట్టుబడి, లాభాల వ్యవస్థ వాళ్ళని నిముడ్చుకోదు. వాళ్ళకంటే మెషిన్ బెటర్ అనుకున్నప్పుడు మీ ఎంత మేధస్సు ఉన్నా వాళ్ళకి లాభం అది పెంచినప్పుడు, మీ లాభం మీ మేధస్సుతో అవసరం లేకుండా మెషిన్ పనిచేస్తున్నప్పుడు మీతో అవసరం లేదు. ఓకే, అందుకని మిమ్మల్ని ఎముడ్చుకోవాలి. మీరు ఎంత మేధావు అనేది ప్రశ్న కాదు, చాలామంది మేధావులు ఉన్నారు, ఎప్పుడు మేధావులు ఉంటారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు.
కానీ ఏంటంటే మేధావుల్ని వ్యవస్థ సరైంది కాబట్టి ఎంత మేధావైనా సరే, ఉదాహరణ మరి భారతదేశంలో అవకాశాలు లేక ఇక్కడ రాణించలేక రకరకాల కారణాలు అమెరికా వెళ్ళి రాణిస్తున్న మహామేధావులుగా చాలా నోబెల్ ప్రైజ్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కంటెక్స్ట్ కదా, వ్యవస్థ కదా, వ్యవస్థ కదా అది, కంటెక్స్ట్ ఇంపార్టెంట్. మీరెంత మేధావి, మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయన్నా కానీ మీ కాలం కల్మం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తున్నట్టు ఈ వ్యవస్థే పామై కలిసి మిమ్మల్ని కూల్చేస్తుంది. ఎస్ కరెక్ట్. అంటే ఇప్పుడు అమెరికాలో ఏది చేసినా సరే, ఏ రకమైన దెబ్బ తగిలినా అది మిగతా దేశాల మీద ప్రభావం అనేది ప్రపంచానికి గుండెకాయ. ఈ రకమైన ఇది ఇంకా పోదా ఇప్పుడు మనం భారత్ థర్డ్ అమెరికా పోవాలని నేను కోరుకోవట్లా. అమెరికా ఏదో పోతే, అమెరికా పోతే ప్రపంచం బాగుంటుంది. ఇక్కడ ఒక మాట కూడా మనం మాట్లాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మారాలి. అమెరికా పోతే ప్రపంచం బాగుంటుందని నేను అట్లా కాదు, మళ్ళీ దాన్ని దాని అర్థం అది కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఉంది. అది దాని నిర్మాణం రూచే దాని స్వభావం ఏంటంటే లాభాల కోసం పనిచేసే వ్యవస్థ అది. అందుకని ఆ వ్యవస్థలో ఉద్యోగాలు పోతున్నాయి. ఆ వ్యవస్థలో ఉద్యోగాలు పోవటం వల్ల దానికి కాన్సిక్వెన్స్గా చాలా దేశాల్లో కూడా ఉద్యోగాలు పోయేది. అలాగే భారతదేశం కూడా పెట్టుబడిదారి వ్యవస్థే కదా, చాలా ప్రపంచంలో దేశాలు పెట్టుబడిదారి ఈ వ్యవస్థలన్నీ లాభాల కోసమే పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థల్లో ఉత్పత్తి అంతా లాభాల కోసం జరుగుతుంది. లాభాల కోసం జరిగేటప్పుడు ఇక్కడ ఇక్కడ అమెరికాలోనైనా ఇక్కడైనా, కాబట్టి అమెరికా అన్నిటికంటే పెద్దది కాబట్టి దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. మన ఎఫెక్ట్ అయితే మనకే పడుద్ది, మన జనం మీదే పడుద్ది. ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్, ఎక్కడ ఏమాత్రం ఐటీ సెక్టర్లో కొంచెం కుదుపులు వచ్చినా దేశ ఆర్థిక వ్యవస్థల మీద చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. కానీ ఇదివరకు ఆ రకమైన పరిస్థితి లేదు కదా, ఎందుకని ఐటీ మీద అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది రోజు రోజుకి? ఐటీ పెద్ద భాగం, దాంట్లో ఆర్థిక వ్యవస్థలో దాని షేర్ ఎక్కువ, జీతాల్లో దాని షేర్ ఎక్కువ, ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో దాని షేర్ ఎక్కువ. ఈ కారణాలతో దాని ప్రభావం ఉంటుంది, సహజం అది. కానీ నేను చెప్తుంది ఒకటి, ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఉద్యోగాలు పోవటం పెట్టుబడిదారి వ్యవస్థలు కాగదు. కంక్లూజన్గా మాట్లాడుకుంటే మనం కంక్లూడ్ చేసుకుంటా ఇది ఆగేది కాదు. ఎది కాగదంటే టెక్నాలజీ ఇంకా ముందుకు పోయేది, రైట్? టెక్నాలజీ ఇంకా ముందుకు పోయేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా దానిలో కూడా డెవలప్మెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ రకరకాల డెవలపర్స్ వచ్చారు కదా, దానిలో కూడా రకరకాల వచ్చారు, వచ్చిన కొద్దీ దానిలో రకరకాల హైటెక్ కంపెనీలు, మామూలు టెక్నాలజీ కంపెనీలు రకరకాలైనటువంటి వర్షన్స్ దానిలో దాని తాలూకు వివిధ రూపాల్లో తీసుకొస్తున్నాయి. అది ఎదిగి అది చాలా ప్రశ్నలు, మనిషి అవసరం లేకుండానే చాలా ప్రశ్నలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల్ని, వాల్ స్ట్రీట్ జర్నల్ని, ప్రపంచంలో అన్ని పత్రికల్ని ఇంగ్లీష్లో ఉన్న వాటిని పోనీ ఉదాహరణ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్, దీన్ని ఏమంటామంటే లార్జ్ లెర్నింగ్ మోడల్ అంటారు, ఎల్ఎల్ఎం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ మీరు డెవలప్ చేసిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇవ్వాలి మీరు. ఎల్ఎల్ఎం ద్వారా ట్రైనింగ్ ఇస్తారు? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లెర్నింగ్ మోడల్. అంటే దాన్ని ఏం చేస్తుంది, దాని మీద అది ఒక వామ్, బుక్ వామ్ కనుక పుస్తకాలు తొలిచేస్తుందండి, అది వేరే కంటెక్స్ట్. కానీ అట్లా ప్రపంచంలో ఉన్న పత్రికలన్నింటి నవిలి మింగేస్తుంది, చదివేసుకుంటుంది అది. సాఫ్ట్వేర్ స్వభావం అది ప్రపంచంలో, అది దానికి అది జీర్ణించేది. దాని నుంచి ఒక సారాన్ని పిండేది, ఉదాహరణ చెప్తాను సింపుల్గా అర్థం కరెక్ట్ అర్థమైంది. పింపి దాని దగ్గర ఆ సారం ఉన్నప్పుడు మీరు నేను అన్ని పత్రికల సారం తీయలేం కదా, అది ఇప్పటికేమో మెకానికల్గా తీస్తుంది, కొన్ని తప్పులు ఒప్పులతో వస్తున్నాయి. కరెక్ట్ సార్, అదేదో సినిమాలో రజనీకాంత్ ఒక పుస్తకం ఇస్తే పుస్తకం అంతా ఇట్లా అంటాడు కదా, అది సేమ్ అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పులు ఇస్తుంది, కొన్ని తప్పు జవాబులు ఇస్తుంది, ఎందుకంటే ఇంకా ఎర్లీ స్టేజెస్, ఇంకా కొత్త ఇంకా బిగినింగ్ నడుస్తుంది కదా. కానీ ఈ ఎర్లీ స్టేజ్ ఎంతో కాలం ఉండదు, కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో బాగా డెవలప్డ్ సాఫ్ట్వేర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగిన తర్వాత అది పుస్తకాలు చదివి, మనకంటే ప్రపంచంలో పేపర్లు మీరు నేను అన్ని చదవలేము, అన్ని పుస్తకాలు మీరు నేను చదవలేము, అది చదివి అన్ని చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఇక జవాబులు పరిష్కారాలు మీకు ఏది కావాలంటే చెప్పడం మొదలు పెట్టిన తర్వాత మీరు జబ్బు చేస్తే ఏ మందు వాడితే మీ జీన్స్ ప్రకారం ఏది పని చేస్తారు చెప్పడం మొదలు పెట్టి, మీకే పని, నాకే ఉంది పని, ఏ డాక్టర్కి అయితే ఏ డాక్టర్కి పని ఉంటుంది, ఎవరికి ఏం పని ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎదిన కొద్దీ ఈ సిస్టంలో ఇక ఎవరికి పనులు ఉండవు. ఓకే, తొందరలోనే చాలా వేగంగా యాక్సలరేటెడ్గా జరుగుద్ది పరిణామం. దీనికి ఎంగెల్స్ అంటాడు, డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ అనే పుస్తకంలో ఎంగెల్స్ చెప్తాడు, ద ఫర్దర్ ఏ థింగ్ గోస్ అవే ఫ్రమ్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ ద ఫాస్టర్ ఇట్స్ మూమెంట్ విల్ బీ అంటాడు. బా అయిపోయింది, అంటే ఒక ఏదైనా ఒక ఒక ప్రయాణంలో ఒక ఇది ఒక వస్తువు లేకపోతే ఒక ఇది టెక్నాలజీ ఇంకోటో
ఎంత తొందరగా ముందుకు వెళ్తే అది అది ముందుకెళ్తానుకోండి, దాని వేగం యాక్సలరేషన్ పెరుగుద్ది. ఎస్, కాబట్టి గత 50 సంవత్సరాల కాలం బట్టి ఉండొచ్చు, 40 సంవత్సరాల కాలం ఈ రోజుకి సాఫ్ట్వేర్ రావడానికి, ఈ లెవెల్కి రావడానికి ఇంకో 10 ఏళ్లలో మొత్తం అంతా మారిపోతుంది. 5 ఏళ్ళు కూడా అక్కర్లా, 5 ఏళ్ళు పోయింది, 2 ఏళ్ళు 3 ఏళ్లలోనే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వేగం పెరుగుద్ది, పోనే యాక్సలరేషన్ పెరుగుద్ది. ఫర్దర్ ఏ థింగ్ గోస్ అవే ఫ్రమ్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్, ద ఫాస్టర్ ఇట్స్ మూమెంట్ విల్ బి. ఎస్, మీకు గతంలో మీకు ఆవిరి యంత్రం వచ్చింది 350 సంవత్సరాలు ఎప్పుడో 16-17 శతాబ్దాలు వచ్చింది ఆవిరి యంత్రం. ఆ తర్వాత 100 ఏళ్ళు పట్టింది అది నెమ్మదిగా, ఇది మన రైలు గీలు అయ్యి రైలుగా మారి ఇంకా ఎక్కువ పట్టింది. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ ఒక 100 ఏళ్ళు పట్టింది క్రమం. గత తర్వాత 50 ఏళ్ళు, తర్వాత గత 10 ఏళ్లలో ఎన్ని మార్పులు, 5 ఏళ్ళుగా మొత్తం అసలు మొత్తం మార్పు. అది వేగం పెరుగుతుంది, మీకు యాక్సలరేషన్ పెరుగుతుంది. ఈ యాక్సలరేషన్లో పోయే ఉద్యోగాల వేగం కూడా అలాగే పెరుగుద్ది, మన డిస్ట్రక్షన్ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ అంతే పెరుగుద్ది, లాభాల కోసం చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా ఈ యాక్సలరేట్ అయ్యే టెక్నాలజీ మనిషి ప్రయోజనం కోసం అప్లై అయితే, ఈరోజు పెట్టుబడి ఎందుకు పెడుతున్నాం మనం, లాభం కోసం పెట్టుబడి పెడతాం, ప్రైవేట్ కార్పొరేట్ లాభం కోసం పెడతాయి. అలా కాకుండా ఒక ప్రభుత్వమే బోనుకొని, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తే ఎవడు లాభం కోసం కాకుండా ఇంకో రకంగా పెట్టుబడి పెట్టరు ఉన్న పరిస్థితి. కాబట్టి అలా కాకుండా ప్రభుత్వాలే పోనుకొని అందరి చదువు కోసం పెట్టుబడి, అందరికీ వైద్యం కోసం పెట్టుబడి, అందరికీ అవసరమైన సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడి, అందరికీ కనీస అవసరాలు కల్పించడానికి పెట్టుబడి చేస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి కదా మీకు ఆటోమేటిక్గా. పైగా 2 గంటలు పనిచేయక్కర్లా మీరు, ఇట్లాగా యూ నీడ్ నాట్ హ్యావ్ టు ప్రాడ్ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసినట్టు 12 గంటలు అక్కర్లా, 8 గంటలు కూడా అక్కర్లా. నిజానికి ప్రపంచంలో కొద్దిపాటి మంది జనాభా, ఈ జనాభాతో పోలిస్తే 800 కోట్ల దాకా ఉన్నాం మనం. అవును, వీళ్ళలో 70-80 కోట్ల మంది పనిచేస్తే ప్రపంచం అంతా బతకచ్చు, మిగతా వాళ్ళంతా ఇతర యాక్టివిటీస్లో ఉండొచ్చు, ఉత్పత్తిలో కాకుండా కూడా. ఎస్ కరెక్ట్, చాలా రకాల కార్యకలాపాలు స్పేస్లో, స్పేస్ టెక్నాలజీలో ఒకళ్ళు నేర్చుకోవచ్చు, అంతరిక్షంలోకి పోయే దాని మీద ప్రయోగాలు చేయొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పోవచ్చు, మిగతా వాళ్ళని చదువుకోగలిగితే ఎన్ని చేయొచ్చు. అవును, కల్చరల్ రంగంలో ఉండొచ్చు, సాహితీకారులు అవ్వచ్చు, చదువు ఎన్నో చేయొచ్చు. కానీ ఐటీనే మీద అందరికీ ఐటీనే బేస్ అయిపోతుంది ఈ రోజు. ఐటీ బేస్ అంటే ముందు కాలం మొత్తం ఐటీ బేస్డ్గా బ్యాక్ ఎండ్లో ఐటీ పనిచేస్తూనే ఉంటుంది. ఐటీ అనకూడదు, సాఫ్ట్వేర్ అందాం. ఎస్, సాఫ్ట్వేర్ రంగం, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి కూడా వచ్చినాయి కదా, దానిలోనే ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లోనే మేజర్ డెవలప్మెంట్స్. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే చాలా మంచి మానవాళికి మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఈ నేరో చట్టంలో ఇరుక్కుపోయాం, పెట్టుబడిదారి వ్యవస్థ అనే చట్టంలో. ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది, ఇలా కాకుండా ఇంకో రకం ఉంటానని చాలామంది ఊహించుకోలేరు. మీరు లాభాన్ని తీసేయండి అక్కడ, జస్ట్ రిమూవ్ లాభం అనే పదాన్ని తీసేయాలి అసలు అక్కడ, ఆ పదాన్ని తీసేయండి, మొత్తం అంతా మార్పు మీకు ప్రపంచం అంతా. మనుషుల కోసం పెట్టుబడి పెట్టే ప్రభుత్వం లాభాల కోసం కాకుండా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఏంటి మరి రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓకే చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నాయి అంటే, గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, అదే బ్యాంకు గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కదా. మీరు చెబుతున్న బ్యాంకులు లోన్లో, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్న లాభాలు, ఆ లాభాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు నేను పని చేస్తుంటే వచ్చేది లాభం వాళ్ళకి, దాన్ని ఇంకోసారి పెట్టుబడి పెట్టచ్చు, అది వేరే విషయం. మనం పని చేస్తేనే కదా లాభం. అవును, ఐడియా వాళ్ళదంటారు, పోనీ ఏమంటారు మామూలుగా పెట్టుబడిదారికి ఐడియా ఉంది కదా, ఐడియా మరి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్కి ఆ రోజు ఆపరేటింగ్ సిస్టమ్గా డాస్ తెచ్చి దాని మీద డెవలప్ అయ్యాడు కదా, ఐడియాలు లేకపోతే ఎలా వస్తుంది, కాబట్టి పెట్టుబడిదారులు అవసరం అంటారు. ఐడియాలు మనుషులు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి, స్టార్టప్స్ పెట్టే వాళ్ళంతా ఐడియాస్తోనే వస్తున్నారు కదా, మరి వీళ్ళంతా ఏమన్నా పెద్ద బిగ్ కార్పొరేట్సో, వీళ్ళు పెట్టుబడి పెడితే నడుస్తుందా, వాళ్ళకి సీడ్ క్యాపిటల్ సప్లై చేసేవాళ్ళు కావాలి స్టార్టప్స్ పెట్టేవాళ్ళకి. అలా సమాజం మొత్తం ఒక ఐడియా బ్యాంక్ అవుద్ది, ఏమవుద్ది. సో ఫైనల్గా పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అని అంటారు, రాబోయే రోజుల్లో మానవాళికి మంచి భవిష్యత్తు ఉంది, కానీ చిన్న విషయాల్లో మనకి ఎడ్యుకేషన్ అవసరం మనందరికీ. ఈ వ్యవస్థ ఇలాగే ఉండక్కర్లేదు, చాలా రూపాల్లో మనం వ్యవస్థను నిర్మించుకోవచ్చు. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ శాశ్వతం కాదు, ఈ వ్యవస్థ రూపురేఖలు, దీని తీరుతెన్నులు, దీని నిర్మాణం మార్చుకుంటే, కొత్త వ్యవస్థను తెచ్చుకుంటే అంతా బాగానే ఉంటుంది, ముందుకెళ్తాం. అది ఆ చిన్న విషయం మనుషులకు అర్థమైందంటే చెబుతానే ఉండాలి, లేకపోతే గోడకు ఢీకొన్నట్టు ఈ రూమ్ లో ఇక్కడ ఢీకొంటారు, బయటకు బాగుందని చూసి అక్కడికి తలుపు ఉందనేది మనం చెప్పడం మన పని, ఆ తలుపులోంచి బయటకు వెళ్తారు, వేరే ప్రపంచాన్ని చూస్తారు, కొత్త ప్రపంచం వస్తుంది అక్కడ. లేదు, ఈ గోడలకే ఢీకొంటే ఇక్కడిక్కడే బలైపోయేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు పడతారు, నష్టపోయేది పోతుంది. రైట్, సమయభావం వల్ల ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. పాపారావు గారు కరెక్ట్ చెప్పారు అని అంటే, నిజంగా మీరు ఇప్పుడు అంటున్నారు చూసారు, గోడ కత్తుకుపోవడం లేకపోతే వెనక్కి రావడం అని, అదే తలు మీరు చాలా చక్కగా అంత అర్థమయ్యేటట్టుగా చెప్తారు మీరు. సో మళ్ళీ మీతో ఒకసారి మిగతా విషయాల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.